తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం జగపతి నగరంలో వేంచేసి ఉన్న గౌరీ శంకరల ఆలయంలో గౌరీదేవి అమ్మవారికి పసుపు కుంకుమ స్వీట్లు పిండి వంటలతో ఘనంగా సారి సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు అమ్మవారిని దర్శించుకుని కావిడితో నైవేద్యాన్ని సమర్పించారు. ఓకే సార్ ఓకే సార్ కలిసి ఉన్న గౌరీమాత ఈ స్థలం కీర్తి చేసులు ఎల్లప్ప నరసయ్యగారు బాబురామ్మ గారి జ్ఞాపకార్థంతో మన గౌరీపుత్రులందరూ ఏకస్థులై ఒకే మండపం మీద ఉండాలనే ఉద్దేశంతో ఈ చెరువును అనుకొని ఈ బిల్డింగ్కి స్థలం ఇవ్వడం మన అందరికీ తెలుసు. గ్రామంలో గౌరీమాత అంటే మన గౌరీపుత్రులదే కాదు అన్ని కులాలకు సంబంధించిన గౌరీమాత. ఈ గౌరీమాతని నాలుగు పేటల జనం కూడా ప్రతి సంవత్సరం 50 రోజులు అమ్మవారి ఇంటి నుండి అత్తవారి ఇంటికి వెళ్ళే వరకు కూడా ఈ గౌరీమాతని పూజిస్తారు. 50 రోజులు పూర్తయినే అత్తవారి ఇంటికి 1000 మంది మహిళలతో సారితో ఊరేగింపులు చేసి బ్యాండ్ మేళాలతో అమ్మవారిని నిమగ్నం చేస్తారు, అత్తవారి ఇంటికి పంపుతారు. ఇది మా పెద్దల ఆచారం. పూర్వం నుంచి ఈ గౌరీమాతను నమ్ముకొని మా గౌరీలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో పాడి పంటలతో అభివృద్ధి చెంది ఉన్నారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. కిర్లంపూడి మండలం జగపందనవరం గ్రామం అయినటువంటి ఈ గ్రామంలో విడివిడిగా గౌరీదేవిని పెట్టుకొని పూజించడం జరిగేది. అదే గ్రామ పెద్దలైనటువంటి పెద్దల సహాయం అంటే శ్రీ కరిశివనమూర్తి దత్తుడు గారు, అలాగే శ్రీ ముద్దడ పద్మనాభం గారు, అలాగే అప్పుడు ఎమ్మెల్యే గారు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, అలాగే ఇంకా గ్రామ పెద్దలు వాళ్ళందరూ ఆడారి రత్నయ్య గారు కీర్తి చేసులు వీళ్ళందరూ గ్రామ పెద్దలను కలిసి అందరూ ఒకే గౌరీదేవి ఉండాలి, అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే సదుద్దేశంతో నాలుగు గ్రామాలు కలిసి ఒకే గౌరీదేవిని 2013లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎలాగనుకుంటే అప్పుడు స్థలదాత్రిన శ్రీ ఎల్లప్ప నరసారావు గారు, బాబురాజమ్మ గారు ఇచ్చేటువంటి ఈ స్థలంలో గౌరీదేవి నిలుపుకొని అందరూ ఏకస్థులై ఒకే గౌరీదేవితో మేము ప్రారంభించి అందరూ కూడా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి అనేక కులాలు ఉన్నా సరే అన్ని కులాలు ఒకటే అనేటువంటి సంకల్పంతో ఈ గౌరీదేవి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. మరి దీనికి పెద్దలందరూ సహాయ సహకారం అందిస్తున్నారు. మరి ఈ రోజున వైజాగ్ జిల్లాని ఆదర్శంగా తీసుకొని అమ్మవారిని సారీ అనేటువంటి కార్యక్రమంలో మనం గత 3 సంవత్సరాలుగా చేస్తున్నాము. సుమారు 1000 పళ్ళెములతో అమ్మవారికి స్వీట్లతో పిండి వంటలతో ఆడవారు అందరూ కూడా కలిసి ఈ గౌరీదేవిని సాగరం పండుగ సారిని తీసుకొచ్చిన్నారు. మరి అందరికీ గ్రామస్తులందరూ కూడా ఈరోజు పండగ చేసుకున్న పండగ వాతావరణం కనిపిస్తుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు.